ఈ రోజు అనిత ఓ అనిత నాందమైన అనిత అంటూ మరొక్కసారి రికార్డింగ్ డ్యాన్స్ చేసుకునే బేబీ మీడియా ముందుకు వచ్చింది కనక ఈ రోజు ఏదైనా అనిత ప్రెస్ మీట్ పెడితే 10 మంది పేదవాళ్ళ కోసం లేకపోతే ఇంకేదైనా దానికోసం మాట్లాడుతదని రాష్ట్రంలో మహిళలు ప్రజలందరూ చూస్తూ ఉంటే గుంటకాడ నక్కలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు విజయసాయి రెడ్డి గారు ఏం చేశారు వీళ్ళకి ఏ కంపెనీలు ఉన్నాయి ఇదే దానిమే తప్ప ఆవిడి ఒక దళిత నాయకురాలు అయ్యుండి ఏ రోజు కూడా ప్రజల కోసం గాని దళిత నాయకుల కోసం గాని మాట్లాడే విధానం లేదు చింతకాయల చింతామణి డ్రామా కంపెనీ చింతకాయల చింతామణి గంజాయి కంపెనీ చింతకాయల చింతామణి బ్రోకర్ లవ్స్కి ఓనర్లు అరగుండ అయ్యన్న పాత్రుడు వనిత వీళ్ళకి అసలు ఈ మూడు కంపెనీలకి మంచి అవార్డు గోల్డ్ మెడల్ ఇవ్వాలి అని అంటే అయ్యన్న పాత్రుడికి అనితకి ఇవ్వాలి నేను ఒకటే ఈరోజు ప్రశ్నిస్తున్నాను నువ్వు ఎంతో నీ భర్తని ఇష్టపడి పెళ్లి చేసుకొని అదే టేషన్లో నన్ను రేప్ చేశాడని కేసు పెట్టిన పతివ్రత శిరోమణి ఎవరు అంటే అనిత గారు అనిత గారు ముందు మీ కింద మచ్చలు పెట్టుకొని ఎదర పాయింట్ అవుట్ ఎవరినైనా చేయండి అంతేగాని మీది మీరే కడుక్కోలేకపోతున్నారు మళ్ళీ మీకేమో అని ఎదర పార్టీ వాళ్ళ కోసం ఇంకొకల కోసం విమర్శించే అర్హత నీకు లేదు గుర్తుపెట్టుకో ఒళ్ళు నోరు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఏంటమ్మా మాట్లాడుతున్నావు నీకు ఏ షిప్ చూసినా నీకు షిప్పుల్లోని రికార్డింగ్ డ్యాన్సులు గొడ్డు నిప్పుకునే డ్యాన్సులు బాగా అలవాటైపోయి నీకు ఏ షిప్ చూసినా నీకు అలాగే క్రూయిజన్ షిప్ కోసం ఇవన్నీ కూడా నీకు అదే అలవాటు అయిపోయింది నువ్వు నీ ఒళ్ళంత దురద ఎక్కుపోతే నువ్వు ఏ థాయిలాండ్ ఏ గోవాయో వెళ్ళి హ్యాపీగా నీ బిగినీ డ్యాన్సులు వేసుకో ఇక్కడ రాష్ట్రంలో సంస్కృత విభాగాన్ని మహిళల పట్ల మన జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళల పట్ల ఎంతో మంచి ఉన్నతమైన పదవుల్లో పెట్టి అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టిన ఏకైక వ్యక్తి మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు వాళ్ళ కోసం మాట్లాడుతుంటే మీడియా ముందుకు వచ్చి దయ్యం బ్రేక్ డౌన్ చేసినట్టుంది మీడియా ముందు నువ్వు దయ్యం దయ్యంలాగే కనబడుతున్నావు మాకు 70 లక్షలు నువ్వు అప్పు చేసి నీ ఏ సర్జరీలు చేయించుకున్నావో మాకైతే తెలియదు కానీ నీ ముఖం ఒకసారి అద్దంలోకి వెళ్ళి చూసుకో అప్పటిలాగా ఉంది రానున్న రోజుల్లో నిన్ను నీ పార్టీ కుక్కలు చెప్పి నిస్త్రాకలాగా తన్ని తగలకపోతే చూద్దువు నువ్వు అనుకుంటున్నావు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని వెన్నుపట్టు పొడిచి ఈ రోజు టీడీపీ పార్టీలో యాజమాన్యం చేస్తూ ఉంటే నువ్వు అక్కడ బానిస పట్టుకు బతుకుతున్నావు దళిత కుటుంబంలో పుట్టి నువ్వు అక్కడ బానిస పట్టుకు బతుకుతుంటే మేము తోటి దహిలగా మేము చాలా బాధపడుతున్నాం నువ్వు మాట్లాడితే రామాయణ మేము మాట్లాడితే భూతంతం ఇది అక్కడ న్యాయమమ్మా అనిత చెప్పు